నమస్కారం, నా పేరు సంధ్య. స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. స్వాతంత్ర సమర యోధుడు సంఘ సంస్కర్త పెరియర్ రామస్వామి జయంతి సందర్భంగా యానాంలోని అధికారులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పెరియర్ రామస్వామి జయంతి సందర్భంగా స్థానిక ఫెర్రీ రోడ్డులో గల ఆయన విగ్రహానికి పరిపాలనాధికారి దౌలూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, సిఐ గూటం శివగణేష్, విద్యాశాఖ అధికారి కాలే సాయినాథ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఏ సిరాజుద్దీన్, మట్టపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాజాజీ నేతృత్వంలో మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ భాషను మద్రాసు రాష్ట్ర పాఠశాలలో ప్రవేశపెట్టినప్పుడు పెరియార్ తన జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ఇచ్చేవారికి హిందీ బోధనలు. యానాం ద్రాక్షారామ రోడ్డులో గల ఒక పెట్రోల్ బంక్ ప్రాంగణంలో స్వల్పకాలిక మంటలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది ముందుగానే గుర్తించి మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో ద్రాక్షారామ రోడ్డులో గల ఒక పెట్రోల్ బంక్ ప్రాంగణంలో స్వల్పకాలిక మంటలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పనికిరాని పెట్రోల్ డీజిల్ని సమీప పెట్రోల్ బంక్లో గల డ్రైనేజ్లో వదిలివేయడం పరిపాటిగా మారింది. సిబ్బంది ముందుగానే గుర్తించి నీటితో ఆర్పివేయడంతో పాటు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు కూడా ఆ డ్రైనేజ్లో ఉన్న పనికిరాని వ్యర్థాలను లేకుండా శుభ్రం చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సంఘటన స్థలాన్ని ఫైర్ పోలీస్ సిబ్బంది పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. యానాం గౌతమి గోదావరిలో పెరుగుతున్న వరద నీరు ఉద్రిక్తతను శనివారం పరిపాలనాధికారి దౌలూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు పరిశీలించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో గౌతమి గోదావరిలోకి భారీ వర్షాలు కురవడంతో వరద నీరు పోటెత్తుతుంది. దీంతో వరద నీరు పెరుగుతున్న సమీపంలో ఫెర్రీ రోడ్డు తదితర ప్రాంతాలను యానాం పరిపాలనాధికారి దౌలూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఇతర అధికారులు శనివారం పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. యానాం నియోజకవర్గంలో ప్రాంతీయ విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన జోనల్ క్రీడా పోటీలు నేటితో ముగిశాయి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో ప్రాంతీయ విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు జోనల్ క్రీడా పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా స్థానిక డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న టేబుల్ టెన్నిస్, చెస్, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలలో పలువురు విద్యార్థులు ప్రతిభ సాధించారు. వీరు త్వరలో పుడిచ్చెరులో జరిగే క్రీడా పోటీలలో పాల్గొననున్నారు. ముఖ్యంగా అండర్ 17, అండర్ 14 బాలబాలికల విభాగాలలో జరిగిన పోటీలు నేటితో ముగిశాయి. 17 చేస్తాం, 2 కోట్లో 14 చేస్తాం, అవసరమైతే 3rd కోట్ ఉపయోగిస్తాం. తాళ్లరేవు గ్రామం కేశవపురం కాలనీలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కేశవపురం గ్రామంలో వినాయక నవరాత్రి మహోత్సవమును పురస్కరించుకొని భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 2000 మంది పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్కై విజన్ న్యూస్ లో మరిన్ని వార్తల్ని చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. I pledge to always wear a seat belt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. I pledge to always wear a seat belt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. Welcome back to Sky Vision News. తాళ్లరేవు మండలంలో వినాయకుని నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా తాళ్లరేవు, చొల్లంగి, లక్ష్మీపురం, జాజీపేట తదితర ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నాయకుడు బొజ్జ తారక మృతికి తాళ్లరేవులోని మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో బొజ్జ తారకం సంతాప సభ ఎండిడబ్ల్యూ అధ్యక్షులు దడాల జగదీశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కూడా మేము దురదృష్టకరమనే భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన మరి ఈరోజు మరణించి దళితులందరికీ అన్యాయం చేశారని అనుకుంటున్నాం. ఈ యొక్క మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క శ్రద్ధాంజలి కట్టిస్తూ ఆ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఆ యొక్క కుటుంబాలందరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటూ సెలవు. ఈవేళ చాలా బాధాకరమైన రోజు. ఈవేళ అలాంటి మహానుభావుడు మరణం మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఒక ముక్కలో. అదేవిధంగా ఆయన కుటుంబానికి, ఆయన యొక్క ఆయన మనసుకి మనశ్శాంతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ తరఫున మేమంతా ముక్తఖండంతో చాటుతున్నాం. యు కొత్తపల్లి మండలంలో భారీ వర్షం కురవడంతో రైతులకు ఊరటనిచ్చింది. ఇటీవలే కొండవరం, ఇసుకపల్లి, కొమరగిరి, గోర్స గ్రామాలలో ఊడ్పులు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వరినాట్లకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు ఆనందపడుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.